అందరికీ నమస్కారాలు। రేపు జరగబోయే కొత్తపాక డివిస్ సంబంధించినటువంటి కాలుష్య రహిత ప్రాంతాల్లో సభ ఏదైతే ఉందో దానికి సంబంధించి పోలీస్ శాఖ వారు పుట్టాహుటిన మనకి ఎటువంటి పర్మిషన్ లేదని చెప్పి నిన్న మొన్న మన నాయకులు జనసేన పార్టీ నాయకులు వెళ్తే అన్ని అనుమతులు ఉన్నాయి, సభ నిర్వహించుకోవచ్చు అని చెప్పి ఈరోజు కొద్ది గంటల వ్యవధిలో కొద్ది నిమిషాల ముందు మీకు సభని రద్దు చేస్తున్నాం, సభకి పర్మిషన్ లేదు, 144 సెక్షన్ విధిస్తున్నామని చెప్పి ఇష్టానుసారం పోలీస్ శాఖ వారు ప్రవర్తిస్తున్నారు. దీని పట్ల ఏ రకంగా 144 సెక్షన్ అనేది అమలు చేస్తారని పోలీస్ శాఖ వారు సూటిగా మేము జనసేన పార్టీ కోరుతుంది. ఎట్టి పరిస్థితిలో ప్రతి జన సైనికుడు కూడా రేపటి సభకి హాజరవ్వాల్సిందే. అందుబాటులో ఉన్న ప్రతి జన సైనికుడు హాజరవ్వండి. పవన్ కళ్యాణ్ గారు దమ్మేట చూపిద్దాం. ఎక్కడ ప్రజా సంక్షేమం కూని అవుతుందో ఆ ప్రదేశంలో జనసేన పార్టీ అండగా నిలవడానికి వెళ్తుంటే హౌస్ అరెస్టులు చేస్తున్నారు. సభలు నిర్వహించి ప్రజల తరపున పోరాడతామని చెప్తుంటే సభలకు పర్మిషన్లు రద్దు చేస్తున్నారు. మీరు ఏ రకంగా రద్దు చేస్తారు? 144 సెక్షన్ ఎందుకు అమలు చేస్తారు? అసలు దేనికి అమలు చేస్తారు? మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజల తరపున పోరాడి వచ్చి మాట్లాడి మేము ప్రశ్నించడానికి మేము సిద్ధమవుతున్నాం. దానికి రేపు మేము సభ పెట్టుకున్నాం. మీరు ఇదే కనుక చేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కంపల్సరీగా గమనిస్తున్నారు. దీని పట్ల ప్రతి ఒక్క జన సైనికుడు కూడా మన పార్టీ నిర్వహిస్తున్నటువంటి సభ మీరందరూ ముందుకొచ్చి కళ్యాణ్ గారికి మనం రేపు అండగా నిలిచి రేపు సభ యథావిధిగా జరుగుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా సరే, ఏ పర్మిషన్ ఇచ్చినా సరే, ఇవ్వకపోయినా సరే రేపు సభ తథ్యం. దయచేసి ప్రతి ఒక్క జన సైనికుడు, అందుబాటులో ప్రతి జన సైనికుడు రావాల్సిందే. ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తం రేపు కొత్తపాక వైపు చూడాల్సిందే. ఎందుకంటే ముందు ముఖ్యమంత్రి గారు దాని పట్ల మేము విముఖత చూపిస్తున్నామని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ డివిస్ రద్దు చేయాలని చెప్పి కోరిన వ్యక్తి అదే రోజు ఈరోజు మాట తప్ప మడం తెప్పమన్న వ్యక్తి ఈరోజు మడం తిప్పి మాట తప్పి అక్కడున్న ప్రజలకి ఇబ్బందులు గురి చేస్తున్నారు. దీనికి జనసేన పార్టీ అండగా నిలుస్తుంది. డివిస్ కాలుష్య ప్రభావిత ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి జనసేన పార్టీయే పూర్తి స్థాయిలో రేపు సభ నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ దయచేసి చేరుకోండి. ఇలాంటి చేష్టలతో ప్రభుత్వం ఉద్యమాలని అణచివేయాలని చూస్తే మరో భారీ స్థాయి ఉద్యమాలు అయితే బయటకు దాపరిస్తాయి. కావున ప్రతి ఒక్క జన సైనికుడు ముందుగా రేపు పోలీస్ ఆంక్షలు చాలా రకాలుగా పెట్టడానికి చూస్తారు. గోదావరి జిల్లా జన సైనికులు ముఖ్యంగా మేము విన్నవించుకుంటున్నాం. మీ గోదావరి జిల్లాలో పెద్ద సభ నిర్వహించబోతున్నారు. కావున ప్రతి ఒక్క గోదావరి జన సైనికుడు ఎట్టి పరిస్థితుల్లో హాజరయ్యి సభను విజయవంతం చేయాలని, ఎవడొచ్చి ఆపుతాడో సభని మేము చూస్తూనే ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో సభను విజయవంతం తెచ్చాం. జై జనసేన, జై హింద్.